నమస్కారం నా పేరు మీనాక్షి ఐమ్ ఏ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టారోకా ప్రిటెక్షన్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది అలాగే న్యూమరాలజీ విధానంతో కూడా మీరు జాతకం చెప్పించుకోవాలి అనుకున్న నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న న్యూబోర్న్ బేబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్న రుద్రాక్ష జెమ్స్టోన్ క్రిస్టల్స్కి సంబంధించిన ఎలాంటి సందేహాలున్నా అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూసాము ప్రస్తుతానికి ఇప్పుడు మకర రాశి వారికి జాబ్ బిజినెస్ ఫైనాన్స్ ఫ్యామిలీ లైఫ్ రిలేషన్షిప్ హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూద్దాము మొదట్లో వీరికి జాబ్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి చూద్దామండి సో జాబ్ పరంగా జాబ్ అండ్ కెరియర్లో వీళ్ళకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా చాలా రోజు నుంచి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట సో ఉన్న జాబ్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉందా ఎలాంటి గ్రోత్ ఉందా అని బాగా ఆలోచిస్తున్నారు లేదు అంటే ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏముంది సో ఫైనాన్షియల్లీగా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది వీళ్ళకు సో పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట ఉన్న ఈ టైంలో ఏమన్నా వీళ్ళకంటూ ఈ జాబ్లో ఉంటే వీళ్ళకి ఏమైనా గ్రోత్ ఉంటుందా ఫైనాన్షియల్ అప్రిసియేషన్ ఉంటుందా లేదంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటుందా అనే ఆలోచనలు అయితే చాలా కనిపిస్తున్నాయి మకర రాశి వారికి సో బిజినెస్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూసాము బిజినెస్ పరంగా మంచి కోఆపరేషన్ దొరుకుతుంది వీళ్ళకి బిజినెస్ పరంగా వీళ్ళకి హెల్ప్ దొరుకుతుంది ఫ్యామిలీ మెంబెర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా మంచి కోఆపరేషన్ బాండింగ్ కనిపిస్తుంది సో బిజినెస్ పరంగా మంచి హెల్ప్ దొరుకు దొరుకుతూ మోటివేట్ చేసుకుంటూ బిజినెస్ పరంగా వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఒక మంచి సజెషన్స్ మంచి హెల్తీ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది వీళ్ళకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి మకర రాశి వారికి ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి చూద్దాము ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా మంచి చేంజెస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అన్నమాట వీళ్ళలో కొంత కొత్త మార్పులు కనిపిస్తున్నాయి కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి సో డబ్బు పరంగా గ్రోత్ కావాలి డబ్బు పరంగా డెవలప్మెంట్ కావాలనే ఒక ఆలోచన ఒక తపన కనిపిస్తుంది వీళ్ళు సో వా దాని తగ్గట్టుగా వీళ్ళలో మార్ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు సో డబ్బుకు సంబంధించిన సంపాదించడానికి ఏం చేయాలి ఎలాంటి వాళ్ళకంటూ వాళ్ళకున్న స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారన్నమాట సో బిజినెస్ పరంగానైనా జాబ్ పరంగానైనా అనన్నా ఇలాంటి విధంగా ఫైనాన్షియల్ గ్రోత్ గురించి అయితే చాలా మంచి ఆలోచనలు కనిపిస్తుంది దాని పరంగా కూడా మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది గ్రోత్ కూడా కనిపిస్తుంది తొందరలోనే ఫైనాన్షియల్లీ వీళ్ళకి చాలా మంచి గెయిన్ కనిపిస్తుంది వీళ్ళకి మకర రాశి వారికి ఫ్యామిలీ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము ఫ్యామిలీ పరంగానైతే మంచి ఒక మంచి ఫ్యామిలీ మెంబెర్స్ అందరితో కలిసి స్పిరిచువల్గా ట్రావెలింగ్ కనిపిస్తుంది వీళ్ళందరి ఫ్యామిలీ మెంబెర్స్తో కలిసి ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడము ఏదైనా టూ టూర్కి వెకేషన్కి వెళ్ళే పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి సో ఇంకా కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోవద్దు అనమాట కొన్ని విషయాలలో బాగా ఆలోచించి మెచ్యూర్గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు వీరికి మకర రాశి వారికి సో కొన్ని ఫ్యామిలీకి సంబంధించిన డిసిషన్స్ అయినా ఫ్యామిలీకి సంబంధించిన నిర్ణయాలైనా ఫ్యామిలీ మెంబెర్స్కి సంబంధించిన నిర్ణయాల గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తొందర నిర్ణయం తీసుకోవద్దు సో దాంతోపాటు ఫ్యామిలీ మెంబెర్స్తో అందరు కలిసి మంచి ట్రావెలింగ్ చేసే అవకాశాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి మకర రాశి వారికి రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి చూద్దాము రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా కొత్త పిగ్నింగ్ కనిపిస్తుంది వీళ్ళకి ఏంటంటే కొత్త గ్రోత్ అయినా రిలేషన్షిప్లో ఎంటర్ కావడమైనా వీళ్ళకి రిలేషన్షిప్లో అప్రోచ్ చేయడము సో కొత్త మెంబర్ వీళ్ళ లైఫ్లో యాడ్ కావడము కొత్త మెంబర్ వీళ్ళని అప్రోచ్ కావడము అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి సో ఆ కొత్త బిగినింగ్ తోటి కొత్త వీళ్ళ లైఫ్లో వచ్చిన చేంజ్తో కూడా వీళ్ళు చాలా హ్యాపీగా చాలా మంచి పాజిటివ్గా కనిపిస్తున్నారు సో దాంతోపాటు ఈ రిలేషన్షిప్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి దీని ఇంకా ముందుకు ఎంతవరకు తీసుకెళ్ళాలనే ఆలోచన కూడా వీళ్ళకి చాలా అవసరం అన్నమాట సో తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకుండా సో దీన్ని ఇది ఇది మంచిదా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు నడుస్తుంది ఎంతవరకు దీన్ని అన్ని మెచ్యూర్గా మీరు ఆలోచించుకొని నిర్ణయం కూడా తీసుకోవాలి సో ఎందుకంటే ఏదో ఒక తప్పుడు నిర్ణయం వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీకు మళ్ళీ బాధ కలిగే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉంది ఆ రిలేషన్షిప్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి దాన్ని ఎంతవరకు దాన్ని మెచ్యూర్గా హ్యాండిల్ చేసుకోవాలి అని మీరు కూడా మెచ్యూర్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది మకర రాశి వారికి సో హెల్త్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి చూద్దాము హెల్త్ పరంగా కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే లేదు చిన్నపాటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని చాలా మెచ్యూర్గా చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తున్నారు సో చాలా మోటివేటెడ్గా చాలా ఎంతో ముందుకు వెళ్తున్నారు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు మకర రాశి వారికి హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించడం లేదు సో మకర రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ఇలాంటి కార్డ్ పిక్షన్ ద్వారా ఇలాంటి ఫలితాలు ఉన్నాయి మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టారోకార్ట్ పిక్షన్ ద్వారా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు మీ లైఫ్ని కూడా ఎంతో అందంగా బెటర్గా మంచుకోవచ్చు ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడి సో ఈ శ్రావణ మాసం అమ్మవారి దీవెనలు మీ అందరికీ లభించాలి మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నమస్కారం